ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు, తిరుచిపై శ్రీ సీతారాముల మనోహర దర్శనం. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకన్న సన్నిధిలో తిరువాడి పూరం ఉత్సవాలు, చిత్తూరు శ్రీ చిదంబరేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోషాభిషేకం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఆషాఢమాస శాకాంబరీదేవి పూజలు, అభిషేకాలు, మహానివేదనలతో అనురాగవల్లికి భక్తుల నీరాజనాలు. జంట కోవెలలో భక్త కోటికి వరాలు ప్రసాదిస్తున్న గణనాథుడు, హనుమంతుడు. కరీంనగర్లో నెలవైన అపురూప శ్రీ గిద్దె పెరుమాళ్ల ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవపేతంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను బంగారు తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కనులారా రామచంద్రుడిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించిన ఋత్వికులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతిని సమర్పించి పవిత్రోత్సవ సమాప్తి పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆండాళ్ళమ్మవారి తిరువాడి పూరం ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి తిరుచి సేవ మాడవీధుల్లో మనోహరంగా జరిగింది. విశేష అలంకార శోభితులైన గోదాదేవి వీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష అభిషేకాలు భక్తిరసభరితంగా నిర్వహించారు. స్వామివారికి, నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి ఆది దంపతుల నందివాహన సేవలో పాల్గొన్నారు. ఇక అనంతపురం లలితానగర్లోని శ్రీమద్ కాళీమాత ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ కాళీ స్తోత్ర పఠనం చేసి కాళీమాత అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే అనంతపురం పాత ఊరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సామూహిక శ్రీ లలితాదేవి లక్ష పుష్పార్చన మనోహరంగా సాగింది. ఆషాఢమాస వేడుకల్లో భాగంగా అమ్మలగన్న అమ్మ శ్రీ లలితాదేవి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. అనంతరం భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణంతో అమ్మవారిని లక్ష పుష్పార్చనతో సేవించి మంగళ నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా తోపుగుంట అగ్రహారంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి భారీ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి క్షీరాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తిరసభరితంగా సాగిన శ్రీ అభయాంజనేయ స్వామివారి అభిషేక సేవ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కడప జిల్లా తాడిగోట్లలోని శ్రీ మాతమ్మ తల్లి ఆలయంలో 11వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేక సేవ విశేషంగా జరిగింది. పంచామృత అభిషేక సేవలో మంగళప్రదాయనిని మనసారా సేవించిన భక్తులు ఆ తల్లి దీవెనలు అందుకుని పరవశించారు. అలాగే కడపలోని పురాతన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశి ప్రదోష పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సోమసుందరేశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో పంచామృతాభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కాళికాంబదేవి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా కొలువు తీర్చి పూజాధికారులు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇక ఆషాఢ బహుళ త్రయోదశిని పురస్కరించుకుని నంద్యాల సంజీవనగర్లోని శ్రీ కోదండ రామాలయంలో కాశీ విశాలాక్షి దేవికి విశేష అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని శాకంబరి మాతగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలతో శ్రీ కాశీ విశాలాక్షి దేవిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భాగ్యనగరంలో నమో వెంకటేశాయ రథయాత్ర వైభవపేతంగా ప్రారంభమైంది.
ఏటా తిరుమల శ్రీవారికి కోటి జప సమర్పణతో హైదరాబాద్ నుంచి తిరుమలకు రథయాత్ర ద్వారా చేరుకుని లిఖితపూర్వక గోవిందనామ ప్రతులను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పంచదశ రథయాత్రను శ్రీ త్రిదండి శ్రీనివాస వ్రతధర నారాయణ జీయర్ స్వామి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా రథంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన గోవిందనామ ప్రతులకు ప్రత్యేక పూజాదికాలు జరిపి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం కోలాహలంగా సాగిన రథయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరీంనగర్ కోతిరాంపూర్ లోకొలువైన శ్రీ గిద్దె పెరుమాళ్ల ఆలయం భక్తులకు వరాలు ప్రసాదించే దివ్యాలయంగా విలసిల్లుతోంది. జంట కోవిలుగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో గణనాథుడు గిద్దన్నగా స్వయంభూగా శ్రీ ఆంజనేయ స్వామి నెలవై భక్తులను అనుగ్రహిస్తున్నారు. 600 సంవత్సరాల చరిత్రతో నిత్యం ఉత్సవ శోభతో అలరారుతున్న గిద్దె పెరుమాళ్ల ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే ముల్లోకాలను చుట్టి వచ్చినంత ఫలితం ఉంటుందని నిరూపించాడు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రియ సుతుడు, ఆది దేవుడిగా ఖ్యాతి గడించిన గణనాథుడు. సంకటాలను హరించే దేవుడిగా వేలేల మొక్కులను అందుకుంటున్న విఘ్న రాజాధిపతి గణనాథుడు. ఏ కార్యం ప్రారంభించాలన్నా, ఏ శుభకార్యం నిర్వహించాలన్నా, ఏ పూజ జరుపుకోవాలన్నా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి తొలి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గజాననుడు, గణనాథుడు, వినాయకుడు, లంబోదరుడు, ఏకదంతుడు, మూషిక వాహనుడు, ఇలా ఎన్నో నామాలతో వివిధ ప్రాంతాల్లో స్వామివారు నెలవై భక్తులకు శుభాలను ప్రసాదిస్తున్నారు. అలాంటి ఆలయాల్లో ఒకటి కరీంనగర్ కోతిరాంపూర్ ప్రాంతంలోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామివారి ఆలయం. శివుని ప్రియసుతుడు గిద్దెన్నగా కొలువైన పుణ్య ప్రదేశం ఇది. గిద్దెన్న అంటే గణపతి, పెరుమాండ్లు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసినట్లు ప్రతీతి. 600 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం జంట కోవెలుగా కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీ వినాయక స్వామివారు, శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువుదీరి కటాక్షిస్తున్నందువల్ల జంట ఆలయాలు అని పేరు వచ్చింది. ప్రశాంతంగా కనువిందు చేసే పరిసరాల మధ్య విశాలమైన ప్రాంగణంతో ఆలయం అలగారుతోంది. గణనాథుడు గిద్దెన్నగా కొలువుదీరిన వైనంపై ఓ కథనం ఉందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం రైతులు ధాన్యాన్ని గిద్దెడు పుట్టెడు అనే కొలతల్లో చెబుతూ ఉండేవారు. గిద్దెల కొద్దీ పంటలు పండాలని, వరి ధాన్యంతో తాము సుభిక్షంగా ఉండాలని ఇక్కడి శ్రీ వినాయక స్వామివారిని వేడుకున్నారట. పంటలు సమృద్ధిగా పండడంతో నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు గిద్దెన్నగా గణనాథుని సేవిస్తూ వస్తున్నారు. గిద్దెన్నను దర్శించి ఏ కోరిక కోరుకున్నా తప్పక ఫలితం ఉంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక ఎక్కడా లేని విధంగా శ్రీ ఆంజనేయ స్వామివారు ఈ ఆలయంలో పశ్చిమాభిముఖంగా కొలువుదీరి ఉండడం ఒక విశేషమైతే, 4 అడుగుల ఎత్తైన శ్రీ వినాయక స్వామివారు సింధూర వర్ణంలోనే దర్శనమిస్తూ ఉండడం మరో మహిమాన్విత విశేషంగా భక్తులు భావిస్తారు. ఆలయంలో వినాయక స్వామివారితో పాటు శివలింగం, అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి భక్తుల నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు రుణ విముక్తి ప్రదాతగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. 20 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ఆలయ ఆవరణలో దేవతా వృక్షంగా ప్రసిద్ధి చెందిన జమ్మి వృక్షం, ఉసిరి, రావి చెట్లు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఆ ముందే నాగదేవతలు కొలువై భక్తుల అభిషేకాలను అందుకుని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక ఆలయ ఆవరణలో గోశాల ఉంది. ఆలయ అధికారులు గోవులను సంరక్షిస్తూ వాటి ఆలనా పాలనా చూస్తూ ఉన్నారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులు గోమాతలను అర్చించి తరిస్తూ ఉన్నారు. గోపాలుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపాలయంలో నెలవై దర్శనమిస్తూ ఉన్నారు. ఆలయంలోని నవగ్రహాలకు భక్తులు తైలాభిషేకాలను జరుపుకుంటారు. వినాయక స్వామివారికి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. రామవంటి శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజలు, హనుమ జయంతి ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. తొలి పూజలు అందుకునే వినాయకుడు, భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయ స్వామి కొలువైన దివ్యాలయాన్ని దర్శించి భక్తులు ధన్యులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజన సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా స్నపనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖ మహానగరం కొత్త రోడ్డులోని శ్రీ ఆదిశక్తి నాగదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలువు తీర్చి విశేష అర్చనలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని పలురకాల కాయగూరలతో అందంగా తీర్చిదిద్ది పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అన్నపూర్ణాదేవిగా అనుగ్రహించిన ఆదిశక్తిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఊబలంకలోని శ్రీ సర్వమంగళాదేవి సమేత ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవారులతో పాటు పరివార దేవతామూర్తులకు విశేష పూజలు అభిషేకాలు జరిపి యాగశాలలో రుద్రహోమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారిని తెలంగాణ రాష్ట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావులు దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా వర్షాలు సమృద్దిగా కురిసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మంత్రులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. ఆషాఢమాసం త్రయోదశి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవగ్రహాలకు, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశారు. అనంతరం పరమేశ్వరుడిని గంగాజలంతో అభిషేకించి హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరువాడి పూర్వం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు ఆలయంలో తిరువాడి పూర్వం ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజైన శుక్రవారం సాయంత్రం గోదాదేవి అమ్మవారి తిరుచి సేవ జరిగింది. ముందుగా ఆలయంలోని మండపంలో అమ్మవారిని కొలువు తీర్చి బంగారు ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు. ఆపై తిరుచిపై అమ్మవారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 4 మాడువీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. 150 మంది ఋత్వికులు నమక చమక సహితంగా వేదపఠనం చేస్తుండగా బోలాశంకరుడికి అర్చకులు గంగాజలంతో సంప్రదాయ రీతిలో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక కరీంనగర్ జిల్లా కమాన్ చౌరస్తాలోని రామేశ్వరాలయంలో ఆషాఢ త్రయోదశి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. భక్తులు నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ రామేశ్వర స్వామివారికి శుద్ద గంగాజలంతో అభిషేకం జరిపి నివేదనలు సమర్పించారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పరిమళించింది. జంట నగరాల్లోని పలు ఆలయాల్లో ఆషాఢమాస శుక్రవారపు పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్ర పర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి, ఆండాళ్ సమేతంగా స్వామివారి ఉత్సవర్లను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా తిరుమంజనం పూర్తి చేసి
ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే పద్మారావు నగర్లోని స్కందగిరి ఆంజనేయ స్వామి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఉత్సవ మండపం వేదికపై దీపలక్ష్మి అమ్మవారిని కొలువుదీర్చి పూలమాలలు తులసిమాలలతో అలంకరించి అర్చనలు జరిపారు. అనంతరం ముత్తైదువులు ఆలయ ప్రాంగణంలో సామూహికంగా దీపారాధన చేసి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. అదేవిధంగా సీతాఫల్ మండి నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవారాభిషేకం వైభవోపేతంగా జరిగింది. గర్భాలయంలో మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారి దివ్య మంగళమూర్తికి పంచామృతాలతో పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి హారతులు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అమ్మలగన్నమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో జగన్మాతకు ఆషాఢమాస ఆఖరి శుక్రవార పూజలు, శాకంబరీదేవి అలంకరణ అర్చనలు భక్తిరస భరితంగా జరిగాయి. ఆ మనోహర దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవారాభిషేకం కనుల పండుగగా జరిగింది. పంచామృతాలతో జగజ్జనని సేవించిన అర్చకులు రజత కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కడప అమ్మవారి శాలలో నిలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ముత్తైదువులు సామూహిక కుంకుమార్చనలతో వాసవీదేవిని సేవించి తరించారు. వివిధ రకాల శాఖలతో సుందరంగా తీర్చిదిద్దిన అమ్మవారి దివ్యమూర్తి భక్తులను తన్మయులు చేసింది. సికింద్రాబాద్ ఓల్డ్ మల్కాజ్గిరిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పార్వతీదేవి ఉపాలయంలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మౌలాలిలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని శాకంబరీదేవిగా కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. పలు రకాల కాయగూరలతో చూడ చక్కగా దర్శనమిచ్చిన కనకదుర్గాదేవిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కోటి లలితా సహస్రనామ పారాయణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామివారిని శాకంబరేశ్వరుడిగా కొలువుదీర్చి అర్చనలు చేశారు. భక్తులు పారాయణంతో శారదాదేవిని సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని శ్రీ మరిడమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస జాతర శోభాయమానంగా జరుగుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మరిడమ్మ తల్లిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్ నగర్ లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా బస్టాండ్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు కుంకుమార్చనలు నిర్వహించారు. వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించారు. శ్రీకాకుళంలోని ప్రాచీన శ్రీ దుర్గాదేవి ఆలయంలో శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీరిన దుర్గాదేవిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీ భవానీదేవి సన్నిధిలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరీమాతగా అలంకరించి ఆరాధనలతో మహామంగళ నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం శివారు ప్రాంతమైన మధురవాడ గుట్టపై నెలవైన శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరం జిల్లా మెంటాడలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ముత్తైదువులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలోని స్వయంభూశ్రీ తలుపులమ్మ ఆలయంలో కుంకుమార్చనలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు రకాల కూరగాయలతో అమ్మవారి మనోహర మూర్తిని శాకంబరీదేవిగా అలంకరించి కుంకుమతో అర్చనలు చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరులోని శ్రీ పెనుగంగమ్మ దేవత ఆలయంలో ఆషాఢమాస జాతర కోలాహలంగా జరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జాతరకు తరలివచ్చి
గంగమ్మ దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణ ఖచ్చిత దివ్యాభరణాలతో శోభాయమానంగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. కరీంనగర్ బైపాస్ రోడ్లోని హనుమాన్ ఆలయంలో శ్రీ దుర్గాదేవికి ఆషాఢమాస శాకాంబరి పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పలు రకాల శాఖలతో అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు దుర్గాదేవిని లోకాన్ని చల్లగా చూడమ్మా అని వేడుకుంటూ వివిధ రకాల పిండి వంటలను ఆహార పదార్థాలను నివేదనగా సమర్పించి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో 4 రోజులుగా నిర్వహిస్తున్న శతచండి శతరుద్ర మహాయాగం పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని చూడ చక్కని అలంకరణలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీ రచనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీ రచన వేదికపై శుక్రవారం రాత్రి వాయులీన యుగళం ఆహ్లాదకరంగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీ విద్య సుధ అయ్యర్ల వయోలిన్ వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి చాతుర్మాస దీక్ష స్వీకరణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నైకు చెందిన ఎస్ పూర్ణ ప్రజ్ఞారావు బృందం ఆలపించిన భక్తి కీర్తనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 35,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.